పూర్తయ్యేటట్లుగా సుముహూర్తం చిన్నయ్య వారైనటువంటి శ్రీమద్ అద్దంకి తిరుమల నృసింహ తాతాచార్యుల వారిచే భగవద్ అనుగ్రహంగా నిర్ణయించబడినది. దానికి కాను అన్ని ఏర్పాట్లు కమిటీ వారు గ్రామస్తులందరి సహాయ సహకారాలతో చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం యాగశాల నిర్మాణం పూర్తయ్యి హోమగుండాలు వాటి యొక్క వేదికలన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా శ్రీశైలనాథన్ అయ్యంగారి ఆశీస్సులతో వారి యొక్క సోదరులు మనకు గురుతుల్యులు అయినటువంటి శ్రీమద్ అద్దంకి తిరుమల నృసింహ తాతాచార్య శ్రీనివాస నృసింహ తాతాచార్యుల వారితే వారి పర్యవేక్షణలో వైఖాన సాగమరీత్యా పాంచాంధిక దీక్షగా 24/6/2023 నుండి 28/6/2023 వరకు పాంచాన్నిక దీక్షగా జరుపుటకు దైవజ్ఞులచే పెద్దవారి చేత సుముహూర్తం నిశ్చయించబడి భగవద్ అనుగ్రహంగా పూర్తి చేయుటకు అనుగ్రహం కలిగినది. 24వ తారీఖు ఉదయం నుండి యాగశాల కార్యక్రమాలు, భగవత్ ప్రార్థన, అలాగే తదనంతరం ప్రార్థనా సూక్త పఠనము, యాగశాల శుద్ధ్యర్థం వాస్తుపూజ వాస్తుహోమాది కార్యక్రమాలు, తదనంతరం కరసనాది ప్రతిష్టాపూర్వ సామాన్య ప్రాయశ్చిత్త హోమాలు, అలాగే శాలాశుద్ధ్యర్థం వాస్తుపూజ వాస్తుహోమం, అకల్మష హోమాది కార్యక్రమాలు, ఇద్దేవాది కూష్మాండ హోమములు మొదలైన కార్యక్రమాలన్నీ మొదటి రోజు ఉదయం జరుగుతాయి. సాయంత్రం నుండి అంకురారోపణ, నవగ్రహ ఆరాధన, మృత్సంగ్రహణము మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభ సూచకంగా అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం ఈ యాగశాలలో నిర్మించినటువంటి అన్ని హోమగుండాలయందు అగ్నిని మథించి అగ్నిమథనం ద్వారా అగ్నిని జ్వలింపచేసి అన్ని హోమగుండాలయందు అగ్ని ప్రతిష్ఠ చేసి తదనంతరం ఆయా కుండములలో చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. దానికి గాను ఈ యాగశాల నిర్మాణం జరిగింది. ఇది యాగశాలకు పడమరగా ఉండేటువంటి హోమగుండం, గార్హపత్యాగ్ని అంటారు దీన్ని. ఇది ప్రధాన అగ్ని. మనం ఏ కార్యక్రమం చేసినా ముందు దీంట్లో అగ్నిని ప్రతిష్ఠ చేసి ఇక్కడ నుండి అంత అన్ని చోట్లకు అగ్నిని తీసుకొని వెళ్తాము. ఆ తరువాత దక్షిణాగ్నయే అన్నట్లు 4వ కుండంతో రామప్రియం అన్నట్లుగా ఇది ధనురాకారంలో ఉండేటువంటిది. ఇది అన్వాహార్యాగ్ని. ఇది రామచంద్రమూర్తికి ప్రధాన అగ్ని. ఇది ఆ ప్రధాన అగ్ని, అక్కడి నుంచి ప్రధాన అగ్ని నుంచి రామచంద్రమూర్తి కుండంలోకి అగ్నిని తీసుకొని ఇక్కడ మళ్ళీ అగ్ని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. నమ ఆహ్వనీయాయ అన్నట్లుగా ఈశాన్యంలో ఉన్నటువంటి ఆహ్వనీయాగ్ని యందు వాస్తు హోమాది కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త హోమములు, అధివాస హోమములు అన్నీ చేయటం కోసంగా ఈ కుండమందు అగ్నిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. నమస్తే దక్షిణాగ్నయ నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః, నమస్తే ఆవసధ్యాయ. అట్లాగే ఈ త్రికోణాకారమైనటువంటి హోమగుండం పేరు ఆవసధ్యం. దీని యందు లక్ష్మీస్వరూపమైనటువంటిది, అలాగే లక్ష్మణస్వామికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలన్నీ దీంట్లో జరుగుతాయి. ఆ తరువాత సభ్యం, విష్ణు సంబంధమైనటువంటిది. ఈ విష్ణు సంబంధమైనటువంటి హోమ మంత్రాలతో ఈ సభ్యమందు హోమాది కార్యక్రమాలకి జరుగుతాయి. ఆ తర్వాత ఆగ్నేయంలో ఉన్నటువంటిది, ఇది పౌండరీ కాగ్ని. ఈ పద్మాకారంలో షోడశ దళాలతో నిర్మించి దీని యందు లక్ష్మీ సంబంధమైనటువంటివి, సీతా సంబంధమైనటువంటివి అన్నీ కూడా ఈ పౌండరీ కాగ్ని అంటారు దీన్ని. ఈ పౌండరీ కాగ్ని యందు జరుగుతాయి. అట్లాగే ఇది ప్రధాన వేదిక, స్వామివారి ప్రధాన కలశాలు, పంచవింశతి కుంభాసాధన చేయడం కోసంగా అంటే 3 ఆవరణలుగా ఆవరణత్రయ దేవతలు ఆ మూర్తికి ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆవరణత్రయ దేవతలను ఆహ్వానించి వైకుంఠంలో ఉన్నటువంటి ఇచ్చసూరుడు వీళ్ళందరినీ కూడా అష్టమంగళ పంచాయుధాలతో కలిసి ఇక్కడ ఆహ్వానించడం కోసంగా ఈ ప్రధాన వేదిక నిర్మించాం. ఆ పైన ప్రధానమూర్తిగా రామచంద్రమూర్తి, అట్లాగే కుడివైపున సీత లక్ష్మణ స్వామి. సహజంగా ప్రతి చోట కూడా మనం దక్షిణే ఎడమవైపున సీతను చూస్తాం రామచంద్రమూర్తికి. ఇది వైష్ణవ సాంప్రదాయంలో విశేషంగా కుడివైపు సీతని ఆ సాంప్రదాయంగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఇది కుడివైపు సీతని పెట్టేటువంటి కలశ పీఠము లక్ష్మణస్వామి, ప్రధానంగా రామచంద్రమూర్తి ఈ ప్రధాన వేదికలో. ఆ మూర్తికి సంబంధించిన పరివారం అంతా కూడా దీంట్లో వస్తారు.
ఆ తరువాత నైరుతిలో ఉన్నటువంటి ఈ వేదిక అంకురారోపణ వేదిక. ఇది పాలికలు కుంభములు శరావములు ఉంచడానికి వేదిక ఇది. అలాగే ఇది నవగ్రహ వేదిక. నవగ్రహాలన్నింటినీ కూడా దీంట్లో ఈ నవగ్రహ వేదిక నవగ్రహ మంటపారాధన కోసంగా. అలాగే వాయువ్యంలో ఈ మూర్తి ఇది వాస్తు పూజ. ఈ వాస్తు పూజాది కార్యక్రమాలు వాస్తు మంటపారాధన చేయడం కోసం ఇది వేదిక. అలాగే దీని పక్కన ఉన్నటువంటిది వాయువ్య మూలలో ఉన్నటువంటిది ఇది సంభార వేది. కొన్ని ముఖ్యమైన ద్రవ్యాలన్నీ కూడా కింద పెట్టకూడదు కనుక ఈ సంభార వేది అని దీన్ని ముందుగా నిర్ణయించి ఈ సంభారాలన్నీ కూడా దీంట్లో దీని మీద పెట్టడం జరుగుతుంది. అలాగే బయట ఆవరణలో ఉన్నటువంటి దక్షిణం పక్క ఉన్నటువంటిది ఇది జయ విజయులకు సంబంధించినటువంటి ఈ హోమగుండము. దానికి సంబంధించినటువంటి ఆ కలశాలన్నీ ఆ వేదిక కోసంగా ఈ ఇది ఈ వేదికని నిర్మాణం చేయడం జరిగింది. ఆ తదనంతరం ఇది ధ్వజానికి సంబంధించినటువంటిది. దానికి సంబంధించినటువంటి దేవతల కోసంగా ఆ కలశాల ఆవాహన చేయడం కోసంగా ఆ వేదిక. అలాగే ఉత్తరం వైపున యాగశాలకు ఉత్తరం వైపున రెండవ ఆవరణలో నిర్మించినటువంటి ఈ హోమగుండం ఇది హనుమంతుడికి సంబంధించినటువంటిది. ఈ ఆంజనేయమూర్తికి సంబంధించినటువంటి హోమాలు దాని యొక్క ఆ ప్రధాన దేవతను ఆహ్వానించడానికి కుంభాలు పెట్టడానికి వేదిక. అలాగే ఇది ఈశాన్యంలో నిర్మించినటువంటి ఈ ఆహ్వానీయ హోమగుండం ఇది విమాన గోపురానికి సుదర్శనమూర్తికి సంబంధించినటువంటి విమాన దేవతలందరిని ఆహ్వానించడానికి వారికి సంబంధించిన హోమం చేయడానికి ఈ వేదిక మరియు ఈ హోమగుండం నిర్మించడం జరుగుతుంది. తదనంతరం మనకి 26వ తారీఖు సాయంత్రం జరిగేటువంటి సుదర్శన హోమం అనేటువంటి విశేషమైనటువంటి హోమం చేయడానికి గాను ఈ సుదర్శన హోమగుండాన్ని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో 26వ తారీఖు సాయంత్రం సుదర్శన ఇష్టి జరుగుతుంది. దానికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. తదనంతరం ఈ పౌండరీక అగ్ని మహాశాంతి పౌండరీకం అంటారు. 26వ తారీఖు సాయంత్రం ఈ పౌండరీక అగ్ని యందు వివిధ రకాలైనటువంటి విశేషమైన ద్రవ్యాలతో నువ్వులు బియ్య పిండి వరిపేలాలు అప్పాలు మారేడు దళాలు నల్ల నువ్వులు ఖండ శర్కర అంటే పడిక బెల్లము తర్వాత అప్పాలు పాయసము సమిత నెయ్యి మొదలైనటువంటి విశేషమైన తామర పువ్వులు మారేడు దళాలు వీటితో ఇది మహాశాంతి పౌండరీకంలో శాంతి మహాశాంతి హోమం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వేదిక ఆయా దేవతలను ఆహ్వానించడం కోసంగా ఈ వేదిక నిర్మాణం జరుగుతుంది. ప్రతిరోజు 25వ తారీఖు ఉదయం నుండి స్వామివారికి బింబశుద్ధి కోసంగా ముందుగా వాస్తు పూజ వాస్తు హోమం జరిపి ఆ బింబానికి ఉండేటువంటి శిల్పి దోషాలు ఉచ్ఛిష్ట తాడన భేదన దాహన ప్లావన అనేటువంటి శిల్పి చేయటం వల్ల వచ్చినటువంటి ఆ దాని మీద కాలు పెడతాడు ఉమ్మి పడుతుంది ఎంగిలి పడుతుంది రకరకాలైనటువంటి దోషాలు ఉంటాయి కనుక ఆ దోషాలు పోవటం కోసంగా ముందుగా వాస్తు పూజ వాస్తు హోమాది కార్యక్రమాలు జరిపి నయనోన్మీలనం అని చెప్పి స్వామివారికి నేత్రాలు ఏర్పరచడము శిల్పి అమంత్రకంగా నేత్రాలు ఏర్పరిస్తే మనం సమంత్రకంగా హోమం చేసి ఆ అవయవాలకు సంబంధించినటువంటి అంగహోమాది కార్యక్రమాలన్నీ జరిపి అలాగే విమానానికి సంబంధించిన అంగహోమాలన్నీ జరిపి వాటన్నిటి కూడా నేత్రాలు నల్లగుడ్డు పెట్టడము ఆ నయనోన్మీలనం అంటారు ఆ కార్యక్రమం జరిగి 25వ తారీఖు ఉదయం పంచగవ్యాధివాసము సహజంగా మనం అభిషేకం అంటాం స్వామివారిని ఏదైనా పాలు పెరుగు పోస్తే దీన్ని అధివాసము అంటారు. అంటే ఈ శిల్పానికి ఉన్నటువంటి దోషాలు పోవటం కోసంగా కొన్ని అధివాసాలు చెప్పారంటే ఆయా ద్రవ్యములలో ఉంచుట అని అర్థం అధివాసం అంటే అధివసింపచేయటం అని. అంటే పాలు పెరుగు మొదటి రోజు 25 ఉదయం పూట ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం గోమూత్రం ఆవు పేడ మొదలైనటువంటి ఈ 5 ద్రవ్యాలన్నింటినీ పంచగవ్యాలు అంటారు. గోవుకు సంబంధించిన ద్రవ్యం కనుక గవ్యం అని పేరు. ఆ పంచగవ్యాలతో స్వామివారిని నింపి ఆ తొట్టి నిర్మాణం జరుగుతుంది. ఆ తొట్టిలో స్వామివారిని ఉడకబెట్టి ఆ బింబ దోషం కొంత పోవటం కోసంగా ఈ పంచగవ్యాలతో చేస్తాం. అలాగే 26వ తారీఖు ఉదయం పూట చక్కగా స్వామివారికి అచ్చంగా పాలతో అభిషేకం అధివాసం జరుగుతుంది. ఆ తర్వాత 27వ తారీఖు ఉదయం స్వామివారికి జలాధివాసం జరిగి 27వ తారీఖు సాయంత్రం ధాన్యాధివాసము రత్నాధివాసము మొదలైనటువంటి ఆ అధివాసాలన్నీ జరిపి పంచశయనాధివాసము ఈ శయనాధివాసం కూడా జరిగిన తర్వాత సుముహూర్తానికి 28వ తారీఖు ఉదయం 12 గంటల 12 గంటల 7 నిమిషాల నుండి
అయ్యా 11:37 కదయ్యా, అనగా 28వ తారీఖు ఉదయం 11:37 నుండి 12:07 మధ్యకాలమందు శ్రీ శ్రీమద్ అద్దంకి తిరుమల సమయోద్దండ కోలాహల లక్ష్మీ నృసింహ శ్రీనివాస నృసింహ తాతాచార్యులు వారి కరకమలములచే శ్రీశైలనాథన అయ్యంగారి ఆశీసులతే పీఠ బింబానికి రత్నన్యాసము, ధాతున్యాసము, యంత్రన్యాసము, అలాగే పీఠారోహణ, బింబ దృఢీకరణ జరిగి తరువాత స్వామివారిని కళాన్యాసం చేయటము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగి చక్కగా ఈ తర్వాత సాయంత్రం పూట సాయంతి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి మన బాపట్ల మండలం, బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా తూర్పు తక్కెళ్ళబాడు గ్రామంలో జరిగేటువంటి ఈ ఆపదుద్ధారక కోదండరామస్వామి ప్రతిష్టా కార్యక్రమంలో అందరూ భక్తులందరూ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా మనం ఇక గ్రామమే కాదు అయ్యవారి గారి శిష్యులు కానీ మిగతా భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇదే ఆహ్వానంగా భావించి చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అభిషేకాలు తర్వాత హోమాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. 28వ తారీఖు ఉదయం అందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనవి. స్వస్తి.